ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి చుట్టూ వివాదం రాజుకుంటోంది. అతడిని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశారని మృతుడి తల్లి భార్య ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. ఇందులో ఎటువంటి ఒత్తిడి కానీ ఏమీ లేదు. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ అంతా కూడా ట్రాన్స్పరెంట్ కానీ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేయాలని విపక్షాలు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆయన్ను అరెస్టు చేసే వరకు శవ పంచనామాకి కూడా హాజరయ్యేది లేదంటూ మృతుని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు మృతదేహాన్ని చూడ్డానికి వెళ్లిన టీడీపీ నిజ నిర్ధారణ బృందం సభ్యులను అడ్వకేట్లను ఆసుపత్రి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దాంతో టీడీపీ నేతలు అక్కడే ధర్నాకి దిగారు. ఈ నెల 19 రాత్రి ఎమ్మెల్సీ పుట్టినరోజు వేడుకల కోసమని ఒక యువకుడు బైక్లో సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లాడని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాత్రి 12 గంటలు దాటాక ఎమ్మెల్సీ తన కారులో మృతదేహాన్ని తీసుకుని వచ్చి అప్పగించారని అంటున్నారు. రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడని ఎమ్మెల్సీ చెబుతున్నప్పటికీ కాకినాడ నాగమల్లితోట జంక్షన్ దగ్గర ఆ రోజు రోడ్డు ప్రమాదాలేవీ జరగలేదని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబుపై అనుమానాలు ఉన్నాయని ఆయన్ను అరెస్టు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై ఎమ్మెల్సీ అనంతబాబుతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది, కానీ ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు.